అందుకే ఈరోజు మా భట్టి విక్రమార్క గారికి నా విజ్ఞప్తి, పొన్నం ప్రభాకర్ గారు ఎనివే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి మీరు చర్చలు ప్రారంభించండి అయినా, వాళ్ళ సూచనలు తప్పకుండా స్వీకరిద్దాం, ఈ పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్తాము, కాక వెంకట స్వామి గారినే స్ఫూర్తిగా తీసుకుందాము, హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి, వాళ్ళకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది. వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక 10% పెట్టి జీవితాలు బాగుపడతాయి. 1500 కోట్లు ఇవాళ వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు ఒక 500 కోట్లు ఇయ్యరే, అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము, తలాయిని వంచి పెడదాము. 1000 ఎకరాల గజ్వేల్లో ఫామ్ హౌస్ ఉంది, 1000 ఎకరాలలో ఒక 500 ఎకరాలు అందరికీ ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తాను, అందులో నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది. భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు, పోని కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి, మంచి 10 అంతస్తులలో అందరికీ ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి. ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా, మీ తాత తప్ప ఇచ్చిన ఆస్త కాదుగా, మీ తాత ఇచ్చింది కాదు కదా, మీరు అందరూ 2009 కంటే ముందు ఏం లేదు, 2009 ఎన్నికలలో ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కదా, 2005 హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది, 2004 కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్ది, అక్కడి నుంచి వరుసగా తీసుకుంటుందా, మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి, మీ టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, ఆస్తులు ఎట్లొచ్చినాయి, ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి, పార్టీ ఆఫీసులు ఎట్లొచ్చినాయి, ఇవన్నీ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లొచ్చినాయి, తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే ఆస్తులన్నీ కోల్పోతుంటే మీ ఆస్తులు మాత్రం గుట్టలోల పేరకపోయినాయి, మీరు మాత్రం 25 ఎకరాలలో 1000 ఎకరాలలో ఫామ్ హౌజులలో మీరు జమీందారుల లాగా బతుకుతారు, తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలా, ఏం వాళ్ళకు మంచి జీవన విధానం ఉండొద్దా, వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా, వాళ్ళకు మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా, మంచి ప్రణాళిక తీసుకుందాం, కడదాం వాళ్ళ కోసం, అవసరమైతే రేస్ కోర్సును బయటకు తరలిద్దాము, సిటీ బయటకు రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంది, ఈ పేదోళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము, అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము, 200 ఎకరాలు ఉంది అంబర్పేటలో, ఆ 200 ఎకరాల మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామయ్యా, ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తి కదా, పేదలకు మంచి చేద్దాం, మీరు వచ్చి సూచన చేయండి, దాని మీద ఒక కమిటీ వేస్తాం, దాంట్లో రాజేందర్ను పెడతాం, కేకేఆర్ను పెడతాం, హరీష్ రావును పెడతాం, పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం, మీరు కలిసి సమయం మాకు ఇయ్యండి సూచనలు, ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం, బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందరు కూర్చొని పేదలకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాము, ముందుకు రాండి, 10 ఏళ్ళ అనుభవం ఉందంటారు కదా మీకు ప్రభుత్వము మంత్రులుగా, మీ అనుభవం పేదల కోసం పెట్టుర్రు, మీ ఆస్తులు ఇవ్వకపోయినా సరే, కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే, వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోనికి దుఃఖం ఉంటే నాకు అర్థం కాదానే, ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటేనో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది, దుఃఖం ఎంత ఉంటుందండి, ఇంకా బతకడం కూడా దండుగా, ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు, ఏంది బాధ అని ఉంటుంది, 20 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలియకుంటేనే నేను ఇంత దూరం వచ్చిందా, కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్పండి అంటున్నా, బాధ తెలియకుండా మేము ఇక్కడికి రాలే, బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము, పేదోళ్ళ కోసం కొట్లానే కమ్యూనిస్టులు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, కోదండరామ్ గారు ఇక్కడ ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లు ఉన్నారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం రాండి, ఏ ప్రణాళికతో ముందుకు పోదామో బాగు చేద్దామో మన నగరాన్ని బాగు చేసుకుందామో మీరు చెప్పండి, ఏది వేసినా అడ్డం పడి శనీశ్వరులాగా శని కాలకే మూటలాగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా రైతు రుణమాఫీ చేసినామే, 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు 22,22,663 మంది రైతులకు 2 లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను, దాన్ని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని దిక్కులు ఉన్న రూపాయి దిగబట్టి 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిన 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఆ పైన మీరు కట్టే మిగతా ఇస్తామని చెప్పినాం, రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమాల నోటి దీక్ష పెట్టిండు, ఇక ఏమనాలి చెప్పుర్రి, 10 ఏళ్ళల్లో మీరు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే,
2018 నుంచి 2023 వరకు వాళ్ళు 5 ఏళ్లలో చేసిన రుణమాఫీ 11,000 కోట్లు, 25 రోజుల్లో మేము చేసిన రుణమాఫీ 18,000 కోట్లు. చర్చిద్దామా చెప్పండి, అన్ని వివరాలు ఇస్తా. ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ పైన ఉన్న బ్యాంకుల గట్టురి, మిగతాది మేము ఇస్తాం. నేను 2 లక్షలు ఇచ్చినా నీకు రుణమాఫీ జరగదు, నిప్పు నీ అప్పు అట్లనే ఉంటుంది. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన, మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి అని రైతులకు. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్ ఎక్కకండి, కలెక్టర్ ఆఫీస్కి పోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అంబలి కాసుకున్న పరిస్థితి అవుతుంది. కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ఎదురు కూర్చొని, సార్ నాకెందుకో ఇగో నాదేమన్నా అక్షరం తప్పు పడదా, లేకపోతే నాకు లక్ష ఎందుకు రాలేదంటే కలెక్టర్ని అడగండి. 2 లక్షల పైన ఉంటే 5 కట్టి తీసుకురండి ఇస్తా. 2 లక్షల లోపల ఉండి ఎవరికైనా ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి.